అశేషమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా నడుం బిగించిన కర్షకులారా పిడికిలు బిగించిన కార్మికులారా వైఎస్ఆర్ వీరాభిమానులారా జగనన్నను ముఖ్యమంత్రి చేసిన వీర సైనికులారా వందనం అభివందనం ప్రతిరోజు పర్వదినం ఎందుకంటే మన జగనన్న ముఖ్యమంత్రి అయ్యి ఒక సంవత్సరం దాటింది అందున రెండు మూడు వారాలు అయినాయి ప్రతిరోజు పర్వదినం ఎందుకు అంటున్నాం అంటే ఒక ముఖ్యమంత్రి సంక్షేమ పథకాల క్యాలెండరు ప్రకటించినటువంటి సందర్భాలు లేవు ఎటు చూసినా సరే సామాన్య మానవుడు పేదవాడు సంతోషంతో కేరింతలు కొడుతూ తన ఇంటికి వస్తున్నటువంటి నవరత్నాల పథకాలు చూసి ఆనందోత్సాహాలలో డోల్ డోలిగలాడుతున్నాడు అయితే ఈ సందర్భంలో ఇది ఎలా సాధ్యమైంది మన జగనన్న తొమ్మిది సంవత్సరాలు అష్ట కష్టాలు పడి కఠోరమైన దీక్ష చేసి ఆంధ్ర ప్రజానికాన్ని ఎలా తన వైపు తిప్పుకోగలిగాడు జగనన్న అంటే ఎవరు ఆయన నవ యువ కిషోరం మేరు నగధీరుడు నిత్య కృషివరుడు నిరంతర శ్రామికుడు శత్రు భయంకరుడు అలు పెరుగని పోరాట యోధుడు కడప ముద్దుబిడ్డ పులివెందుల పులిబిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మైనారిటీలకు ఆత్మబంధువు అతివలకు ఆపద్బాంధవుడు చిన్నపిల్లలకు ముద్దుల మేనమామ అపర భగీరథుడు అభినవ కాటం దొర చూడ చక్కనోడు పక్కదారి తొక్కనోడు మాట తప్పనోడు మడమ తిప్పనోడు ఆయనే మా జగనన్న ఆయనను చూసి నేను మురిసిపోతున్నా ఎందుకంటే సరిగ్గా ఒక సంవత్సరం ముందు వచ్చినటువంటి ఎలక్షన్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఏకతాటిపై కూడబలుక్కొని వారు ఒక నిశ్శబ్ద విప్లవానికి తెరతీశారు ప్రతిపక్షానికి షాక్ కొట్టింది కళ్ళు బయర్లు కమ్మాయి నూట డెబ్బై ఐదులో నూట యాభై యొక్క అసెంబ్లీ సీట్లు మన జగనన్న గెలుచుకున్నాడు అంటే ఎనభై ఐదు శాతం అసెంబ్లీ సీట్లు ఎనభై ఐదు శాతం ఎంపీ సీట్లు యాభై శాతం ఓట్లు నా భూతో నా భవిష్యత్తి ఇంతవరకు ఎక్కడా జరగలేదు అలాంటి గొప్ప విజయాన్ని సాధించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్ అన్న ఏ రాష్ట్రంలో కూడా యాభై ఒక్క శాతం ఓట్లు సంపాదించినటువంటి ముఖ్యమంత్రి లేడు అందున ఒక నవ యువకుడు కథన రంగంలో దుమ్కిన కొదవ సింహంలాగా పోరాడిన వైన మర్చిపోయారా ఆ నగుమోము చిరు దరహాసం ఆహార్యం నడిచే విధానం ప్రశ్నించే తీరు గర్జించే వైనం అబ్బో అబ్బో అబ్బబ్బో ప్రతి ఆంధ్ర పౌరుణ్ణి కూడా తన్మయత్వానికి చేశాయి పారవశంతో ఊగిపోతున్నారు ఇదంతా చూస్తుంటే జగన్ అంటే జనం జనం అంటే జగన్ ఈ రెండు ఒకదానికొకటి పర్యాయ పదం ఇది ఎలా సాధ్యమైంది ఎంతోమంది శాస్త్రజ్ఞులు కూడా అంతుపట్టినటువంటి ఈ విజయం ఎలా జరిగింది అసలు ఎలా రూపురేఖలు దిద్దుకుంది జగనన్న ఏం చేశాడు ఆయన వద్ద అనుభవం ఉందా ఇంతకుముందు ఏదైనా మంత్రి పదవి చేసి ఉన్నాడా మరి చేస్తాడని నమ్మకం ఎలా కలిగించాడు అదే ఒక చరిత్ర ఆయన చేసినటువంటి పాదయాత్ర ఆ సుదీర్ఘ పాదయాత్ర పద్నాలుగు నెలల పాటు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు నడుస్తూ నూట ఇరవై నాలుగు నియోజకవర్గాలను స్పర్శిస్తూ నూట నలభై నాలుగు ఆత్మీయ సభలని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన చేసిన వాగ్దానాలు ఆయన చెప్పినటువంటి నవరత్నాలు ప్రజలకు నమ్మకం కలిగించాయి అప్పటిదాకా ఉన్నటువంటి గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది ప్రజలని అష్టకష్టాలు పెడుతుంటే వారి హాహాకారాలు చూసి వికటాటాహాసం చేసినటువంటి రాక్షస ప్రభుత్వం అది దాన్ని తిప్పికొట్టాలి తెలుగుదేశం ప్రభుత్వాన్ని నాశనం చేయాలి అని ప్రతి ఒక్క తెలుగువాడి హృదయంలో ఒక ఉవ్వెసన ఎగసిపడినటువంటి కెరటం అది ఆ సందర్భంలో జగనన్న ప్రతి ఇంటిని తలుపు తడుతూ చెప్పినటువంటి ఆ వాగ్దానాలు కానీ ఆయన ఇచ్చినటువంటి ప్రమాణం కానీ నిజమే ఇతని ఎవరు లెజెండరీ స్వర్గీయ వైఎస్ఆర్ యొక్క కొడుకు ఆయన రక్తం విజయమ్మ బిడ్డ ఈయన నిజమే చెప్తాడు కేవలం నిజమే చెప్తాడు ఎందుకంటే అబద్ధం చెప్పడం ఆ వంశంలో లేదు చెప్పాల్సిన అక్కర కూడా లేదు ఆయనకి ఏమీ తక్కువ కాలేదు ఎందుకోసం ఇలా రోడ్ల మీద తిరుగుతున్నాడు రాత్రనక పగలనక ఎండనక వాననక అడవులు పట్టి పొలాల మధ్యలో అసలు రోడ్లు లేనటువంటి ప్రదేశాలు నడుస్తూ నడుస్తూ వెళ్తున్నాడే ఎవరికోసం వెళ్తున్నాడు జగన్ను నేను మూడుసార్లు పాదయాత్ర సందర్భంలో కలిశాను ఆయన కళ్ళతో పలకరించాడు చేత్తో వేరే కాళ్ళని తడిమి చూస్తున్నాడు నుదురుతో మరొకరికి స్వాగతం పలుకుతున్నాడు మనసులో వారిని స్పర్శిస్తున్నాడు ఆ ఒక్క వ్యక్తి చుట్టుపక్కల పది మందిని ఒకేసారి తన యొక్క అభిమానాన్ని ప్రకటించగలుగుతున్నాడు ఇది ఎలా సాధ్యమైంది అతను పడుతున్న కష్టాలను విస్మరించి ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి రోడ్డుకెక్కినటువంటి ఆ యువ కిషోరం అంత అన్ని కిలోమీటర్లు నడవగలిగాడంటే అది ప్రపంచ చరిత్ర ప్రపంచంలో రెండవ అతిపెద్ద పాదయాత్రగా పేరు పొందింది చైనాలో జరిగినటువంటి లాంగ్ మార్చ్ ఒక పదివేల కిలోమీటర్లు అయితే మన అన్న నడిచింది మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు మన షర్మిలమ్మ మన అక్క ఆమె కూడా మూడు వేల కిలోమీటర్ నడిచింది స్వర్గీయ వైఎస్ఆర్ ఆయన వయసు రీత్యా పెద్దవాడైనప్పటికీ కూడా మండు టెండలో మొదలుపెట్టిన ఆ పాదయాత్ర ఒక పదిహేను వందల కిలోమీటర్లు దాటినట్టు నడవగలిగాడు అప్పటి తీపి గురుతులు వైఎస్ఆర్ యొక్క రాజన్న రాజ్యం తిరిగి వస్తుందనే ఆశ ఆ తాపత్రయం అదేనేమో జగనన్నను నడిపించింది అదే జగనన్న పైన నమ్మకాన్ని పెంచింది అది ఎలా మొదలైంది పాదయాత్ర ఇంతింతై వటుడింతై జనసంద్రమై ప్రభంజనమై పెను సునామిగా ముగించాడు రోజంతా నడుస్తూ కనబడ్డాడు రాత్రంతా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు నాకు అధికారం వస్తే నేను కనుక ముఖ్యమంత్రి అవుతే రాజన్న అశేషంగా వదిలేసినటువంటి ఆ కార్యక్రమాన్ని నేను పూర్తి చేస్తాను ఆయన స్ఫూర్తితో ఆయన ఆశయాలకు అనుగుణంగా నేను పనిచేస్తాను ఆయన వదిలి వెళ్ళినటువంటి కార్యాన్ని యజ్ఞాన్ని నేను పూర్తి చేస్తాను దానిలో మీరందరూ సమిధలు కండి నేను ముందు నడిపిస్తా ఆయన నడుస్తూ ఉంటే వేలాది మంది వెంట నడుస్తూ ఉంటే గజగజ వణికిన వారదులు మీకు గుర్తులేవా విజయవాడలో కంపించినటువంటి బ్రిడ్జ్ మీకు తెలియదా రాజమండ్రి దగ్గర సాహో అన్నటువంటి ఆ వంతెన గురించి దానిలో వచ్చినటువంటి వణుకు గురించి మర్చిపోయారా ఆ పాదయాత్రను చూస్తుంటే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తినాయి అబ్బో ఇక మనకి పతనమే మనం ఎలా రక్షించుకోగలుగుతాం మన పార్టీని అని విలవిలలాడారు ఎన్ని చేసినా సరే అశేష ప్రజాదరణ ముందు వారి కుయుక్తులు ఎట్టి పరిస్థితులు సఫలీకృతం కాలేదు గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆరు వందల ముప్పై ఆరు హామీలు ఇచ్చి అందులో కేవలం ఆరు కూడా అమలు చెయ్యలేక దానికి కారణాలు వెతుక్కుంటూ నేపాన్ని ఇతరులపై వేస్తూ అప్పట్లో వారికి భాగస్వామి ఉన్నటువంటి బీజేపీ పైన విమర్శలు చేస్తూ తైతక్కలాడినటువంటి విజయం మర్చిపోయామా ఒక మేనిఫెస్టో అంటే ఏంటి వారు ఆరు వందల ముప్పై ఆరు వాగ్దానాలతో ఒక పుస్తకాన్ని తయారు చేశారు అది రాసిన వాడికి కానీ చదివిన వాడికి కానీ ఎట్టిపర్లో ఏమీ గుర్తుండదు అలాంటి దాన్ని పెట్టి ఎన్నికల బరిలోకి వెళ్ళి చాలా కొద్ది మార్జిన్తోనే గెలిచి అధికారం చేజీకించుకున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది అంటే అది అవినీతి మయమైపోయింది మాఫియా ముఠాగా తయారైంది అవినీతి అనేది ఏ స్థాయికి చేరిందంటే ఒక మండల స్థాయి గ్రామస్థాయి కార్యకర్త కూడా ఒక జన్మభూమి కమిటీ పేరుతో పేద ప్రజలు దోచుకోవడం మొదలుపెట్టాడు ఇక్కడ నుంచి మమ్మల్ని ఎవరు రక్షిస్తారు ఈ నరకీ కూపం నుంచి మమ్మల్ని ఎవరు బయటకు తీసుకెళ్తారు అని ఆశిస్తున్న సందర్భంలో వచ్చిందయ్యా ఈ యోకి శూరం అడవిలో అనేక జంతువులు జంతువులుంటాయి జింకలుంటాయి దుప్పులుంటాయి కుందేళ్ళుంటాయి కుక్కలు ఉంటాయి నక్కలుంటాయి పక్షులుంటాయి కానీ అవన్నీ ఎన్ని కుట్రలు పనినా సరే సింహాన్ని ఏమీ చేయలేవు సింహం సింగిల్గానే వస్తుంది అన్న సింగిల్గా వచ్చాడు ఎవరన్నీ పొత్తులు పెట్టుకున్నా నాకు అక్కర్లేదన్నాడు నేను మాత్రం ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదిస్తాను ఆ దిశగా ఒంటరిగానే పయనిస్తా అన్నాడు ప్రజలు దాన్ని హర్షించారు ప్రశంసించారు ఆశీర్వదించాడు అన్న ముఖ్యమంత్రి అయ్యాడు ఏ ముఖ్యమంత్రి అయినా సరే మొదటి రెండు మూడు సంవత్సరాలు కులాసాగా గడిపి నాలుగో సంవత్సరంలో తన మేనిఫెస్టో దులుపు దుమ్ము దులిపి ఏం చేస్తే బాగుంటుంది వచ్చే ఎలక్షన్ ఎలా మనం ఎదుర్కోవాలి ఎలా ప్రజల్ని మభ్యపెట్టాలి అని ఆలోచిస్తాడు తప్పితే మన ముఖ్యమంత్రి మన జగనన్న మన నవయువకుడు తను ముఖ్యమంత్రి అయితే మనం ముఖ్యమంత్రి అనుభూతిని కలిగించాడు మనం అందరం కలిసి అధికారం పంచుకున్నట్టుగా ఆయన ప్రవర్తించాడు ఆయన ఏం చేశాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ సుఖం చేసేది తడవుగా ఆహర్నిశలు అనునిత్యం పరిగెడుతూనే ఉన్నాడు పరిగెడుతున్నాడు పరిగెడుతూనే ఉన్నాడు ఎందుకు అంటే తనిచ్చిన ఇచ్చిన వాగ్దానాల్ని ప్రజలకు చేరువ తీసుకెళ్ళాలి ఏ క్షణం కూడా వృధా కాకూడదు నవరత్నాల్లో ఉన్న ఆ అంశాలని తన ఆఫీస్ గోడలకు అంటించుకొని నేను నడుస్తున్న ప్రతిసారి కూడా అవి నాకు గుర్తు రావాలి ఏ వాగ్దానం కూడా నేను విస్మరించకూడదు చేయలేనని చెయ్య చేతులు ఎత్తేయకూడదు మాట తప్పకూడదు మడమ తిప్పకూడదు అని పదే పదే గుర్తుంచుకొని చేస్తున్న ఆ ప్రయత్నంలో భాగంగానే ఒక సంవత్సరం దాటగా దాటకముందే తొంభై శాతం తన యొక్క హామీలు నెరవేర్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా పేరు పొందాడు ముఖ్యమంత్రులు కూడా మన మన దేశంలో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఇరవై ఎనిమిది ఉన్నాయి అందులో అత్యుత్తమమైన సీఎం ఎవరు అంటే నాలుగవ స్థానంలోకి ఒక సంవత్సరంలో ఎగబాకిన సందర్భాలు గతంలో లేవు ఈ ఒక సంవత్సరంలోనే నాలుగు నాలుగు నాలుగవ స్థానానికి వస్తే మరి రాబో రాబోయేటువంటి రెండు మూడు సంవత్సరాల్లో అత్యుత్తమ సీఎంగా పేరు పొందుతాడు అనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఆయన చేస్తుంటే అవిరళ కృషి కానీ దృఢ సంకల్పం కానీ కృత నిశ్చయం కానీ నిస్వార్థ సేవ కానీ సేవా తత్పరత కానీ ప్రతి వాడిని ముగ్ధుని చేస్తున్నాయి ఏ రోజులేస్తే ఏ పథకం అమలవుతుందో మాకే తెలియట్లేదు అన్ని పథకాలు వచ్చినాయి ఆ మనకు తెలుసు ఏ సమాజంలో అయినా సరే మన దేశంలో వ్యవసాయ వ్యవసాయ రంగమే అత్యంత ఎక్కువ జనాభా అవలిస్తున్న అవలంబిస్తున్నటువంటిది దానికి పెద్దపీట వేయాలి రైతన్న ఎప్పుడైనా సుభిక్షగా ఉంటాడో ఆ సమాజం శోభాయమానంగా వైభవపేతంగా విలసిల్లుతుంది అలాంటి అవకాశాన్ని మనం రైతులకు ఇవ్వాలి రైతుల ఆత్మహత్యలు తగ్గాలి వ్యవసాయం అంటే దండ కాదు పండగ కావాలని చెప్పి చాటినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగనన్న దాని పర్యవసానంగానే రైతు భరోసా చెప్పిన దానికంటే ముందుగా చెప్పిన దానికంటే ఎక్కువగా కేవలం నాలుగు సంవత్సరాల కని చెప్పి ఐదు సంవత్సరాలకు అందించినటువంటి మహనీయుడు తను ఇచ్చినటువంటి వాగ్దానంలో పన్నెండు వేల ఐదు వందలు అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలతో కలుపుకొని అయితే దానికి అదనంగా ఇంకొక వెయ్యి రూపాయలు కలిపి ఏటా పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నారు అంటే ఇవన్నీ కూడా ఏ రైతు కూడా ఆకలికి అలమటించకూడదు పెట్టుబడి సహాయం కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపార చేతుల్లో బలి కాకూడదు ఆత్మహత్యకు పాల్పడకూడదు అనే ఒక సదుద్దేశంతో చేసినటువంటి ఒక గొప్ప ప్రయత్నం అది ఫలించింది రైతు భరోసా కేంద్రాలు ఎవరు ఊహించనివి తనకి ఏది విత్తనాలు కావాలన్నా ఎరువులు కావాలన్నా సరే తన గ్రామంలో ఉన్న సెక్రటేరియట్లోకి వెళ్ళి ఆర్డర్ ఇచ్చుకుంటే తన ఇంటికే వస్తున్నాయంటే అంతకు మించినటువంటి సుభిక్షమైన పరిపాలన ఎక్కడ ఉంటుంది రైతు అంటే అగ్రి ల్యాబ్స్ అని తయారు చేశారు తను విత్తనం యొక్క క్వాలిటీ కానీ ఎరువుల యొక్క క్వాలిటీ కానీ తనకు అవసరమైనటువంటి శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అందించడానికి ఎల్లప్పుడూ అందుబాటులో తన ఎదురుగానే ఉంటే ఇంకేం కావాలి రైతన్నకు మద్దతు ధర ప్రకటించడంలో అసలు ఏ రాష్ట్రంలో చేయనటువంటి అనేక పంటలకి ఉద్యాన పంటలకి పండ్లకి వీటన్నిటి కూడా ఇచ్చాడు ఇది నభూతో నా అందుకే ఈ రోజున వ్యవసాయ రంగం సర్వతో ముఖాభివృద్ధి చెందుతుంది ఏ కోణాన కూడా రైతులకు అసౌకర్యం కలగకూడదు కావలసినటువంటి మొత్తం పరిజ్ఞానాన్ని కానీ వారికి అవసరమైనటువంటి సదుపాయాలను కానీ గ్రామస్థాయిని కావాలి దానికే ఆయన మొదలుపెట్టినటువంటి గొప్ప వ్యవస్థ గ్రామ వాలంటీర్లు మనం అనుకుంటూనే ఉన్నాం ఈ వాలంటీర్లు ఏం చేస్తారు ఇంతకుముందు లేరు కదా అప్పుడు కూడా ప్రభుత్వం నడిచింది కదా మరి వీళ్ళు చేయబోయే కొత్త విషయాలు ఏంటి అని చెప్పి వీరు యాభై కుటుంబాలకు ఆత్మీయ బంధువులు నిస్వార్థ సేవా తత్పరులు జగనన్నకు రథసారథులు ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధులు అందుకే వీరందరూ మాకు అత్యంత ప్రీతిపాత్రులు వాలంటీర్ వ్యవస్థ యుఎన్ఓ వాళ్ళు ప్రశంసించారు ఇలాంటిది ప్రతి రాష్ట్రంలో ఉండాలి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా సరే వీరే మీకు ఉపయోగపడే సైన్యం అది కరోనా సమయంలో మరింత గొప్పగా నిరూపితమైంది అన్ని రాష్ట్రాలు కూడా రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు వాలంటీర్లు మనం ఏర్పరచుకోవాలనే సత్సంకల్పంతో ముందుకెళ్తున్న వైనమిది గ్రామ సెక్రటేరియట్లు ఈ రెండిట్లో కలిపి నాలుగు లక్షల ఎనభై ఏడు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు మొదట్లో అన్నారు ఈ ఉద్యోగాలు ఎందుకు పనికి వస్తాయి ఎక్కువ కాలం ఉండవు ఇవి దండగా అన్నారు కానీ ఉన్న కొద్దీ వారి యొక్క ప్రాధాన్యత పెరుగుతూనే ఉంది వారి జీతాలు పెరుగుతూనే ఉన్నాయి వాళ్ళు అంకితభావం పెరుగుతూనే ఉంది ఎక్కడ అవినీతి అనేది లేదు ఒక సంవత్సరం కాలంలో ఏ ఒక్క ప్రజాప్రతినిధి పైన కానీ ఒక మంత్రి పైన కానీ ప్రభుత్వంలో ఉన్నట్టు ఏ రంగం పైన కానీ ఏ అధికారి పైన కానీ అవినీతి ఆరోపణలు లేకుండా గడిచినటువంటి ఒక స్వచ్ఛమైన సుస్థిరమైన పాలన ఇచ్చినటువంటి ఘనత మన జగన్ అన్నది అయితే ఇంకొక విషయం ఇక్కడ గమనించాలి దేశం యొక్క నిరక్షరాస్యత ఇరవై ఏడు శాతం ఉంటే మన రాష్ట్రంలో ముప్పై మూడు శాతం ఉంది అంటే ఆరు శాతం మంది మందరు తక్కువగా చదువుకుంటున్నారు దీన్ని రూపమాపాలి మన పిల్లలందరూ చదువుకోగలగాలి ఉన్నత విద్యను అభ్యసించి ప్రపంచ స్థాయిలో పోటీ పడగలగాలి అంటే మనమేం చేయాలి అదే అమ్మఒడి ఒక నావెల్ కాన్సెప్ట్ ఏ రాష్ట్రంలో లేనిది ఏ దేశంలో లేనిది జనరల్గా పిల్లలు పుడితే వాళ్ళని కూలికి పంపితే ఎంతో కొంత వస్తుందని ఆశపడే తల్లిదండ్రులకు బడికి పంపితే మీకు డబ్బులు ఇస్తాను మీరు మాత్రం వాళ్ళని కూలీకి పంపకండి అని ఒక వినమ్రమైనటువంటి విజ్ఞాపన చేశాడే దానికి ప్రతి ఒక్కళ్ళు పులకించిపోయారు నా బిడ్డను చదివించడానికి నాకు డబ్బులు వస్తున్నాయి మరి నేనే నేనెందుకు పంపను రేపు వాళ్ళు చదువుకుంటే విద్యావంతులు అవుతే నా ఈ కూలి పని చేసే ఈ అగత్యం తప్పిపోతుంది అని ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచించి స్కూల్కి పంపుతున్నారు ఏ బిడ్డ అయినా సరే ఎనిమిది తరగతు పది తరగతి అయిన తర్వాత చివరికి ఒక ప్రొఫెషనల్ కోర్స్కి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ అవసరమే అవుతుంది అలా కావాలంటే పునాది నుంచి కూడా ఇంగ్లీష్ ఉండాలి ఇంగ్లీష్ మాధ్యమంలో అతనుగా ప్రావీణ్యత సంపాదిస్తే ఆ సమయంలో కీలకమైన సమయంలో ఇంటర్మీడియట్లో కానీ లేక ప్రొఫెషనల్ కోర్సెస్లో కానీ వెనుకపడిపోకుండా ఉంటాడు ఏ అంతర్జాతీయ ఎంట్రన్స్ టెస్ట్లైనా కానీ పరీక్షలైనా సరే ఇంగ్లీష్లోనే ఉంటున్నాయి కాబట్టే ఇంగ్లీష్ని మాధ్యమంగా ఉంచాలని చెప్పి ఆయన యొక్క సత్సంకల్పాన్ని యావత్ ప్రజానికం అంగీకరించినా సరే కొన్ని కుట్రలు కొన్ని కొన్ని శక్తులు దాన్ని అడుగు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి అయినా సరే వాటిని అధిగమించి మరి ఇంగ్లీష్ మీడియాన్ని ప్రజలకు పంచిపెడతారు ముఖ్యంగా దళిత వర్గాలు దీన్ని ఎంతో హర్షిస్తున్నాయి ఇక్కడ జరిగిన సర్వేలో తొంభై ఆరు శాతం మంది పేరెంట్స్ మా పిల్లలు ఇంగ్లీష్ చదువులో చదువుకోవాలని కోరుకుంటారు తొంభై ఎనిమిది శాతం మంది తప్పకుండా మాకు ఆవిద్య కావాలి ఇక తెలుగులో ఒక ఒక భాష ఉ ఒక పర్లేదు ఎక్కడైనా ఉంటే ఒక స్కూల్ ఉండొచ్చు మండలం స్కూల్ ఉండొచ్చు తప్పితే మేము ఇంగ్లీష్నే మేము ప్రోత్సహిస్తాము మాకు అదే ఇష్టం ఇంతకాలం మేము ఎందుకు పంపలేకపోయాం అంటే మా దగ్గర డబ్బు లేదు అదే ప్రభుత్వమే ఇంగ్లీష్లో చదివిస్తా అంటే అంతగమించినటువంటి మాకు శ్రీరామరక్ష ఏముంటుంది అని అడిగినప్పుడు తెలుస్తుంది జగనన్న ఇంత దూరాలోచనతో చేసినటువంటి ఈ ప్రయత్నం అని చెప్పి అలా ఒక్కొక్క నవరత్నాన్ని మనం తీసుకుంటూ వెళ్తుంటే ఒక మానవుడికి సజావుగా జీవించడానికి అవసరమైన ప్రతి ఒక్క దాన్ని కూడా ఆయన స్పర్శించాడు ముదిమి వయసులో ముద్ద దిగుతుంటే వృద్ధ దంపతులు ఆ ప్రతి మెతుకులను కూడా ఎవరిని చూస్తారు పెన్షన్ని పెంచినటువంటి ఆ వయస్సాన్ని చూస్తారు ఒక్కసారిగా వెయ్యి నుంచి రెండు వేల ఐదు వందలు చేసినటువంటి మా జగనని చూస్తారు ప్రతిభకు ఆర్థిక పరిస్థితులు పేదరికం అడ్డు రాకూడదని చెప్పి ఆయన ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్తో ఉన్నత విద్యావంతులై విదేశాల్లో పనిచేసుకుంటున్నటువంటి ప్రతి యువకుడు ఏమనుకుంటాడు నా ఈ చదువుకి జగనన్నే కారణం ఆ కళ్ళల్లో తిరిగి ఆ నీళ్ళల్లో ఎవరి ప్రతిబింబం కనబడుతుంది స్వర్గీయ వైఎస్ఆర్ విగ్రహం కనబడుతుంది మన జగనన్న ముఖ చిత్రం కనబడుతుంది ఆరోగ్యశ్రీ మరి గమనించినట్లయితే స్వర్గీయ వైఎస్ఆర్కి అత్యంత గొప్ప ప్రజల సంపాదించి పెట్టింది ఒకటి ఉచిత విద్యుత్ అయితే రెండవది ఆరోగ్యశ్రీ ఒక పేదవాడు కార్పొరేట్ గుమ్మం తొక్కగలనని చెప్పి కళలు కూడా ఊహించని ఆ సందర్భంలో ఉచితంగా నేను వైద్యం చేయిస్తాను అంతేకాకుండా మీ ఇంట్లో మిమ్మల్ని దిగబెట్టి వారం రోజుల మందులు ఇచ్చి మరి వస్తామని చెప్పినటువంటి మొనగాడు ఆ వైఎస్ఆర్ అయితే ఆయన పాలన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు దాన్ని నిర్లక్ష్యం చేశాయి అందువల్ల మళ్ళీ పేదవాడు కార్పొరేట్ వైద్యానికి దూరం అయ్యాడు దాన్ని పునరుద్ధరిస్తూ ఆల్రెడీ ఐసీలో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ వ్యవస్థని మళ్ళీ తిరిగి పుంజుకునే విధంగా దానికి ఆర్థిక సహాయం అందిస్తూ అదనంగా ఆరోగ్యశ్రీ ఆసరా అదేంటి అంటే ఒక వ్యక్తి ఆపరేషన్ చేసుకుంటే నెలనో రెండు నెలలో విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ సమయంలో గరిష్టంగా నెలకు ఐదు వేలు మేమిస్తాం అదే ఆరోగ్య ఆసరా ఎక్కడైనా విన్నామా కార్పొరేట్ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం ఇస్తూ ఇస్తూ ఇంటికి తీసుకెళ్ళి వదిలేస్తూ వారికి అవసరమైన ఫాలోఅప్ డ్రగ్స్ కూడా ఇస్తూ విశ్రాంతి సమయంలో నెలకు ఐదు వేలు అబ్బో అబ్బో అబ్బాబ్బో ఇంతకు మించిన స్వర్ణగా ఉంటుందా అని తలపించే విధంగా జగన్న ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడానికి నేను ఎంతో గర్విస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కడు కూడా ఆలోచిస్తుంటాడు కావలసినవి ఏంటి కూడు గుడ్డ నీడ ఒక బడుగు తలుపు తడితే బయటకు వచ్చి ఏం కావాలని అడిగిన వాళ్ళ ఇంట్లో చూస్తే వైఎస్ఆర్ యొక్క ఫోటో ఉంటుంది అప్పట్లో ఆయన ఇచ్చినటువంటి పేదలకు ఇచ్చిన ఇల్లు ఆ ఇల్లు ఆయన ఫోటో మా జగన్ ఏమన్నాడు ప్రతి ఇంట్లో కూడా మా నాన్న ఫోటో పక్కన నా ఫోటో కూడా ఉండాలని ఆ దిశగా నేను పనిచేస్తాను అంత నిస్వార్థ సేవని నేను అందిస్తాను తద్వారా వైఎస్ఆర్ యొక్క ఆశయాలు కుంటుపడకుండా కాపాడుతాను అన్నాడు రాబోయేటువంటి జూలై ఎయిత్న స్వర్గీయ వైఎస్ఆర్ యొక్క జన్మదినోత్సవం సందర్భంగా ముప్పై లక్షల మందికి ఇంటి పట్టాలు ఆ ఇంటి గృహిణి పేరు మీద చేస్తాం చేస్తామనడం ఎంత గొప్ప విషయమో అర్థం చేసుకోండి ఎందుకంటే పేదవాడి కోసం ప్రభుత్వమే డబ్బులు చెల్లించి భూమిని తీసుకొని దాన్ని ప్లాట్ల కింద వేసి వారికి అవసరం ఒక సెంటు లేక సెంటు ఉన్నారా వారి ప్రదేశాన్ని బట్టి అంటే అర్బన్ ఏరియానా లేక విలేజ్ అని దాన్ని బట్టి అర్హుల్ని గుర్తించి ఏ అర్హుడు కూడా అవకాశం చేజారిపోకూడదు వారు ఏ పార్టీ వాళ్ళకి కావచ్చు కులం అనేది చూడకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా వారి యొక్క రాజకీయం ఉన్నటువంటి ఎటువంటి మొగ్గుదల ఉంది అది కూడా చూడకుండా ప్రతి వాడికి అందజేసేయాలనేటువంటి సత్సంకల్పం మనకు వైఎస్ఆర్ని తలపిస్తుంది అవురా ఇతను ఆయన కొడుకే కదా ఆయన్ని మించి పనిచేస్తున్నాడు మొదట్లో అనుకున్నాం వైఎస్ఆర్ పనిచేస్తే చాలు వయస్సార్లో పనిచేస్తే పనిచేసి చేయగలడా లేదా అనే ఒక సంశయంలో ఉన్నటువంటి వారికి సంవత్సరంలోని తండ్రిని మరిపించే కొడుకుగా తండ్రిని మించిన తనయుడుగా ప్రజల ముందు నిలబడ్డాడే మరి దీన్ని చూస్తే ప్రతిపక్షం గుండెలు గుబేలు మనవా పతనావస్థలో ఉంది ప్రతిపక్షం అంతరించిపోయే ప్రమాదం ఉంది మనుగడ పోరాటం ఎక్కడ పాటి మూసేయాల్సిన ఆరాటం వీటి మధ్యలో కొట్టుమిట్టాడుతూ అనుక్షణం కుట్రలు చేస్తూ రకరకాల కుయుక్తులతో దుష్ప్రచారం చేస్తున్నా సరే వాటన్నిటిని చిరునవ్వుతో ఎదుర్కొంటూ ఒక వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి పర్లేదు ఏనుగు ఏమీ కాదు ఆ చందంగా మన జగనన్న ముందుకు సాగుతున్నాడు ఆయన ఇచ్చినటువంటి ప్రతి హామీ కూడా ప్రజలకు చేరుతూ ఉంది మధ్యలో ఎక్కడ కూడా అవినీతి లేకుండా ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నాడు క్షణంలో ఎవరికి రావాల్సిన డబ్బులు వాళ్ళకి చేరుతూనే ఉన్నాయి ఒక సంవత్సరంలో తొంభై శాతం హామీలు నెరవేర్చాడు మనం అంటూనే ఉన్నాం మరి చెప్పని హామీలు కూడా చేశాడు ముప్పై ఆరు కొత్త హామీలు తను పాదయాత్రలో ఇవ్వనటువంటి హామీలను కూడా ఆయన ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆలోచించి విశ్లేషించి దీ అవసరం అనుకుంటే వాడిని ప్రకటించి మరి అమలు చేశాడే మనం విన్నామో ఎక్కడైనా సరే నేతన నేస్తామని చెప్పి ఇరవై నాలుగు వేలు ఒక కుటుంబానికి ఇవ్వడం మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి ఇవ్వడం మత్స్యకార భరోసా అన్నారు వాహన మిత్ర అన్నారు జగనన్న చేదోడన్నారు అంటే ఒక బీసీలకు రజకులకు కానీ లేక నాయి బ్రాహ్మణులకు కానీ వీళ్ళందరికీ కూడా ఇచ్చినటువంటి ఆ పదివేల సహాయం నిజంగా ఎంతో ఉపయోగకరం వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ఇస్తారని ఊహించలేదు జగనన్న చెప్పలేదు కానీ వారి అకౌంట్లో డబ్బులు పడ్డాయి ఇంకో విషయం ఉంది ఎవరైనా సరే గడువు ముగిసిపోయింది మాకు ఇక కుదరదేమో మాకు ఈ పథకం రాదేమో అని భయం లేకుండా ప్రతి దానికి కూడా మళ్ళీ నెలపై ఒక నెల తర్వాత ఇంకో నెల పొడిగిస్తూ కొత్త వాళ్ళు రిజిస్టర్ చేసుకోండి అయ్యా ఎవరు వచ్చినా సరే నేను మీకు ఆ పథకాలు అమలు చేయిస్తాను మీకు ఏ నష్టం జరగకుండా నేను చూస్తాను ఆ పథకాల పేర్లు వింటుంటే అసలు చివరికి పేర్లు దొరకట్లేదు అన్ని పథకాలు ప్రకటించినవి ప్రకటించనివి హామీలు ఇచ్చినవి ఇవన్నీ కూడా అమలు చేస్తున్నటువంటి తీరు చూస్తుంటే ఇది కదా సంక్షేమ రాజ్యం సంక్షేమం అంటే ఇది కదా జోడెద్దుల బడిలాగా సంక్షేమాన్ని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది ఎలక్షన్లు గెలిచినప్పుడు వీరికి యాభై ఒక్క శాతం ఓట్లుంటే ఈ రోజున ప్రజాదరణ ఎనభై ఆరు శాతం ఉంది వచ్చేటువంటి నాలుగు లేక ఐదు ఎలక్షన్లు కూడా జగన్ అనే ముఖ్యమంత్రిగా ఉంటాడని చెప్పి సర్వేలు చెప్తున్నాయి ప్రతిపక్షాలు వణికిపోతున్నారు ఇక ఏం చేయాలి మన యొక్క దుకాణము మూసుకోవటమైనా అసలు ప్రజలు వాళ్ళు చీదరించుకుంటున్నారు వారు చేసిన అవినీతిని చూసి అరే రే ఇంత గొప్ప అవకాశం మేము అప్పుడు ఇచ్చామే దాన్ని ఎందుకు దుర్వినియం చేశారు మేము ఇచ్చిన ఈ ఒక్క అవకాశాన్ని అందిపుచ్చుకొని మరి జగనన్న ఇన్ని పథకాలు చేయగలుగుతుంటే నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పినటువంటి మీరు ఎందుకు చెయ్యలేకపోయారు ప్రతి ఒక్క వర్గాన్ని కూడా దూరం చేసుకున్నారు దురుసు మాటలతో అవినీతి మయం చేశారు ప్రజల యొక్క కష్టాలను చూసి పరిహాసం చేశారు తప్పితే మీరు వాళ్ళని ఆదుకోలేదు ఒక ఉదంతం చెప్తా చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు దళితులను అవమానించినటువంటి సందర్భాలు ఉన్నాయి ఎవరైనా దళితులుగా పుట్టాలనుకుంటారా అని ఒక ముఖ్యమంత్రి వ్యాఖ్యానిస్తాను మనం ఊహిస్తామా అలా జరుగుతుందా జరిగి చూపించింది మన రాష్ట్రంలోనే అంటే వారిని అవహేళన చేశాడు అతనితో ఉన్నటువంటి దళిత నాయకులకు అనేకసార్లు మొండి చెవి చూపించాడు అప్పట్లో ఉన్నటువంటి మోత్కుపల్లి నర్సింహులు గారికి గవర్ గవర్నర్ పదవి ఇస్తానడు ఇవ్వకుండానే చేతులు దులిపేసుకున్నాడు పుష్పరాజ్కి రాజ్యసభ సీట్ ఇస్తాను మొండి చెయ్యే చూపించాడు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది లోపల వల్ల రామయ్య గారికి రాజ్యసభ సీటు నీకు ఇవ్వబోతున్నాను నువ్వు వచ్చి నామినేషన్ పత్రం వేయండి అయ్యా అని వర్తమానం పంపి ఆయన పరిగెత్తుకుంటూ పట్టువసాలు ధరించి వారేది దాటుతుండగా ఇంకొక మెసేజ్ వచ్చింది మీకు ఆ సీట్ ఇవ్వడం లేదు మరొకరికి కేటాయించాము మరి ఏమీ అనుకోదు మరొక అవకాశం తప్పకుండా ఇస్తామని చెప్పి ఆ మాట కనీసం ఆ మాట మీద ఉన్నారా ఆ వ్యక్తి ఇంకా ఎదురు చూస్తూనే ఉంటాడు కదా అలాంటి వ్యక్తికి ఇప్పుడు నిన్న మొన్న జరిగినటువంటి రాజ్యసభ ఎన్నికల్లో ఏం చేశారు ఓడిపోతామని తెలిసి ఆయన నిలబెట్టారు ఆ వారికి కావాల్సిన సంఖ్యాబలం ముప్పై మూడు అయితే వారి దగ్గర ఉన్న ఇరవై మాత్రమే ఆ ఇరవై లేక ఇరవై మూడు మంది ఓటేసినా సరే తప్పకుండా ఓటమి పాలవుతాడు అని తెలిసి మరి ఆయనని బరిలో దించి దళితులకు ఏదో మేలు చేసినటువంటి పోజు పెట్టి నాటక సూత్రధారి ఆ చంద్రబాబు యొక్క కుహితులు తెలియదు అనుకుంటున్నాడు మరి గెలిచేటప్పుడు అయితే వేరే వారికి ఇస్తారు ఓడేటప్పుడు మాత్రమే దళితులు గుర్తొస్తారా యధా రాజా తధా ప్రజా అంటారు ఆయనే దళితుల పట్ల చులకనగా మాట్లాడినప్పుడు దళితులుగా పుట్టాలని ఎవరన్నా అనుకుంటారా అన్నప్పుడు ఆయన మంత్రిలో సహచరులు ఎలా ఉంటారండి చింతమనే ప్రభాకర్ రావు పబ్లిక్ మీటింగ్లోనే చెప్పాడు దళితులు రా మీరు మీకెందుకు రాజకీయాలు మీకు రా పదవులు మాకు కదా పదవులు కావాలి మా పల్లగి మోసే బోయిల్ రా మీరు అన్నటువంటి ఆ సందర్భంలో ఆయన వారించాడా వారించి ఉంటే ఈరోజు ఈ సందర్భం జరిగేదా ఇంకొక ఆదినారాయణ రెడ్డి గారు అంటారు అసలు దళితులకు చూసి శుభ్రం ఉండదు వారి దగ్గరకు కలిసే ఒక విచిత్రమైనటువంటి ఒక వాసన వస్తుంది వల్ల రామయ్య గారు అన్నారు దళితుల్లో రకరకాల చులకం చేసే మాటలు కొంతమంది ఏమన్నారు అసలు చదువు అబ్బదు వీళ్ళకి చదువులే రావు అని చెప్తున్న ఈ సందర్భంలో ఎస్ దళితులను నెత్తిమీద పెట్టుకొని ఐదు మందికి మంత్రి పదవి ఇచ్చాడు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చాడు బీసీలకు ఐదు మందికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది ఇవన్నీ చూస్తుంటే అసలు చెప్పేది ఒకటి చేసేది చేసే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇక్కడ మాట తప్పడు మడవ తిప్పడు అన్నటువంటి మా ప్రభుత్వం ఇక్కడ నక్కకు నాగలోకం ఉన్నటువంటి తేడా మీకు కనబడడం లేదా అందుకే చెప్తున్నా జగనన్న మీద ము ప్రేమతో కాదు జగనన్నకు వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి చెప్తున్నా ఆయనని స్థాన చేయడం ఎవరి ఎవడి తరము కాదు ఆయన బ్రతుకున్న నాళ్ళు ఆయన ముఖ్యమంత్రిగాను అంతకు మించిన పదవుల్లో ఉంటాడు తప్పితే ఆయనని ప్రజల హృదయాల్లో చెరిపే అవకాశం ఎవరికి లేదు ఎందుకంటే ఆయన పటిష్టమైనటువంటి ప్రణాళికతో వెళ్తున్నాడు ఆ ప్రణాళికలు చక్కగా అమలు చేస్తున్నారు అవినీతి అంతం చేశాడు ఏ వ్యక్తి కూడా ప్రభుత్వం ఉన్నా సరే మంత్రులైనా సరే అవినీతి పాల్పడాలంటే భయపడే విధంగా వారికి వార్నింగ్ ఇస్తున్నాడు ఇవన్నీ చూస్తుంటే ఇంతకుమించి ఏం కావాలి ఏ రాష్ట్రం అయిన సోవిష్యంగా ఉండాలి ఇంతకుమించి ఏం కోరుకుంటాడు తన బిడ్డలకు చక్కగా చదువు వస్తుంటే తన రై రైతు తన వ్యవసాయం చేయగలుగు చేయగలుగుతూ ఉంటే చదువుకునే బిడ్డలకు వారికి కావాల్సినటువంటి ఫీజు వస్తూ వస్తుంటే వయసు మీరిన వాళ్లకు రెండు వేల ఐదు వందలు పెన్షన్ వస్తుంది ప్రతి సంవత్సరం అది రెండు రెండు వందల యాభై రూపాయలు పెరుగుతుంది చెప్పిన విధంగా టంచన్గా ఉదయమే లేచి వారికి పెన్షన్ వారి ఇళ్లలో ఇస్తూ ఉంటే వారు ఎక్కడ అర్హులు చాచకుండా ఎక్కడో పోయి లైన్లో నిలబడి ఎండలో సమస్యలు పడిపోకుండా ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ కానీ గ్రామ సచివాలయాలు కానీ లోక కళ్యాణి కళ్యాణానికి కాదా ప్రజల యొక్క సంక్షేమానికి కాదా ప్రజల ఇళ్లలో ఉండి సంతోషంగా ఈ పరిపాలన ఆస్వాదించడానికి కాదా అని ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి జగన్ అన్న ఒక వ్యక్తి కాదు సమ్మోహన శక్తి ఆయన పేరులోనే జగన్మోహన్ రెడ్డి అని ఉంది ఆ పేరును సార్థకం చేసుకుంటూ ఆయన వెళ్తున్నటువంటి దిశగా పయనిస్తే ఇతర ముఖ్యమంత్రులు అనుకుంటున్నారు ఏదో అనుకున్నా ఈయన వచ్చినప్పుడు ఏం పరిపాలిస్తాం అనుకున్నావు ఈయన మమ్మల్ని ధీటుగా మా మమ్మల్ని మించి ముందు వెళ్తున్నాడే మరి ఈయన గనక ఇంకొక ఇరవై సంవత్సరాల అనుభవం అవుతే ఎలా ఉంటుంది ఆ ప్రభుత్వం ఏ స్థాయికి వెళ్తాడో అని గుండె బాదుకుంటున్నటువంటి సందర్భం మనం చూసాం ప్రతిరోజు ఒక సంక్షేమ పథకం ప్రతిరోజు ఒక కొత్త ప్రణాళిక ప్రతిరోజు పె పెంచుతున్నటువంటి గడువులు ఇవన్నీ చూస్తుంటే ఏ వర్గం వారైనా సరే తమకు అన్యాయం జరిగింది అని చెప్పడానికి ఎవరూ మిగలేదు చంద్రబాబు నాయుడు గారు మాకు బీసీలు అంటే చాలా పెద్ద డిక్లరేషన్ ఇచ్చాడండి ఆయన ఆ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఆయనకే గుర్తుండవు ఆయన చెప్పినటువంటివి ఆ బీసీలకు కూడా గుర్తు తెలియదు కానీ మా జగన్ అని చెప్పాడు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు బ్యాక్బోన్ క్లాసెస్ దేశానికి వెన్నెంక లాంటి వాళ్ళు సమాజంలో జనాభాలో చాలా అత్యున్నతమైన నిష్పత్తి కలవాళ్ళు మరి వీళ్లకు చేయకపోతే మరి ఎవరికి చేస్తాం అనేక అంశాలు ఇందులో దాగి ఉన్నాయి అంటే ప్రతి వర్గానికి కూడా సరైన న్యాయం చేస్తూ వాళ్ళ ప్రాతినిధ్యంతో ప్రభుత్వాన్ని నడుపుతూ ఎవరైనా సరే కొత్త ప్ర ఒక పథకాన్ని కానీ ప్రణాళికను కానీ కొత్త ఒక రిక్వెస్ట్ కానీ తెస్తే దాని దృష్టి సారిస్తూ ఎస్ ఇది చేయగలిగితే అమలు చేస్తే చేస్తాను గంటల తరబడి లైవ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మనం చూసామా ప్రజలతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయినప్పుడు వారు చెప్పిన సలహాలు సూచనలు ఆయన తీసుకున్న విధానం చూస్తే అవురా ఇతనులు కూడా ఒక చక్కటి విద్యార్థి ఉన్నాడు ముఖ్యమంత్రి అహం లేదు అహంకారం లేదు కానీ ప్రజలకు సేవ చేయాలని తపన మాత్రమే ఉంది ఆ తపనకు ఎవరు సహాయపడితే వాళ్ళందరినీ అక్కులు చేర్చుకుంటాడు తప్పకుండా పేదవాడికి అండగా నిలుస్తాడు అదే కదా వైఎస్ఆర్ నేర్పినటువంటి రణనీతి లేక రాజనీతి అని ప్రతి ఒక్కడు కూడా హర్షిస్తున్నటువంటి సందర్భం ఇది నేను ఒక వైఎస్ఆర్ కా పార్టీ యొక్క నాయకుడుగా దగ్గర కార్యకర్తగా మేము ఏంటి పొద్దున లేస్తే నేను ఒక సూపర్ స్పెషల్ డాక్టర్ని నేను రోబోటిక్ సర్జన్ని కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ని అయినప్పటికీ కూడా వైద్య రంగంలో గత ఇరవై సంవత్సరాలుగా విస్తృతమైన సేవలు అందిస్తున్నా సరే ప్రజలకు అనేక ఇతర అంశాలు ఉంటాయి వైద్య సమస్యలు చాలా వరకు వైద్యులు ట్రీట్ చేస్తూనే ఉన్నారు కానీ ఇతర సమస్యలపైన దృష్టి సారించాలన్నా వాటిపైన మనకు అధికారం రావాలన్నా సరే రాజకీయాన్ని మించినటువంటి రంగం లేదని భావించి అందులోకి రంగప్రవేశం చేసినటువంటి తరుణం ఇది ఈ సందర్భం లోపల స్వర్గీయ వైఎస్ఆర్ మాకు స్ఫూర్తి ఆయనే మాకు దేవుడు ఎందుకంటే డాక్టర్గా కాలం ఆయన ఉచిత సేవలు అందించినా రూపాయి డాక్టర్గా పేరు పొందినా సరే ఆయన సంతృప్తి చెందలేదు ఇంతకంటే నాకేదో కావాలి ఇంతకంటే ప్రజాసేవ చేయడానికి నాకు ఏదో మంత్రదండం కావాలి అది రాజకీయ రంగం మాత్రమే వేయగలుగుతుంది అది కూడా నేను స్వార్థ ప్రయోజనాలకు కాదు ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగిస్తా అని చెప్పి గుండె మీద చేసుకుని ప్రజా రంగంలోకి దూకినటువంటి ఆయనని ప్రజలు ఏ విధంగా ఆశీర్వదించారో ఓట మెరుగన నాయకుడు అతను ఐదు సార్లు ఎంపీకి గెలిచాడు ఏడు సార్లు ఎమ్మెల్యేకి గెలిచాడు రెండుసార్లు ముఖ్యమంత్రి గెలిచాడు ముఖ్యమంత్రి ఉండగానే తను చాలించాడు ఆ రాజకీయ ప్రస్థానం చూస్తుంటే అవురా ఇలాంటిది ఒక మనిషి వ్యక్తికి సాధ్యమవుతుందా అని అబ్బురపడేటువంటి ఆ సందర్భం నుంచి ఆయన తనయుడు వచ్చి ఆయనకు మించిన పరిపాలన మనకు అందిస్తూ ఉంటే ఇంతకు మించి ఏ రాష్ట్రమైనా ఏం కోరుకుంటుంది ఎక్కడున్నవాడైనా సరే యునైటెడ్ నేషన్స్ కానీ డబ్ల్యూహెచ్ఓ కానీ కరోనా సమయంలోపల గౌరవ ముఖ్యమంత్రి జగన్ అన్న తీసుకున్న నిర్ణయాల్ని మొదట్లో కొంతమంది అవహేళన చేసినా సరే రాను రాను వాళ్ళు అర్థం చేసుకున్నారు ఈయన మాట్లాడుతుంది నిజం అది వివేకం ఆయన పది రోజుల ముందు మాట్లాడుతున్న మాట ఈరోజు మాట్లాడాడు కానీ ఆ పది రోజులు మనకు అర్థమైంది ఏంటి అంటే ఆయన చెప్పిందే దూరదృష్టితో చెప్పాడు విఘ్నతతో చెప్పాడు శాస్త్రీయ పరిజ్ఞానంతో చెప్పాడు రకరకాల ఇన్పుట్స్ తీసుకొని చెప్పాడు ఆ సమయంలో అవహేళన చేయడం అనేది మా అని ప్రతి నాయకుడు తెలుసు ప్రతిపక్ష నాయకుడు తెలుసుకున్నాడు అందుకే గౌరవ ప్రధానమంత్రి గారితో వీడియో కాన్ఫరెన్స్లో అని చెప్పాడు ఇవి జోన్స్గా డివైడ్ చేయాలి రెడ్ జోన్ ఆరెంజ్ జోన్ గ్రీన్ జోన్ అని చెప్పి ఆ జోనల్ సిస్టమ్ జగన్ అని వరకు కూడా కేంద్ర ప్రభుత్వం చేయలేదు ఆయన మండల ప్రాతిపదికన చేయమని చెప్పారు కానీ వారు ఆ తర్వాత ఆలోచించుకొని జిల్లా ప్రాతిపదికన దాన్ని ప్రవేశపెట్టారు ఇది దీంతో సహజీవనం చేయాలని చెప్పాడు అందులో అందరూ పక్కన నవ్వారు కానీ ఆ తర్వాత ప్రతి ప్రధాన ముఖ్యమంత్రి ప్రతి ప్రధానమంత్రి ప్రతి దేశ అధ్యక్షుడు కానీ యుఎన్ఓ యొక్క సెక్రటరీ జనరల్ కానీ డబ్ల్యూహెచ్ఓ యొక్క చైర్మన్ కానీ అందరూ అదే చెప్పారు మన సహజీవనం చేయక తప్పదు ఒకటి నుంచి రెండు సంవత్సరాలు ఇది ఉంటుందేమో దీనికి కావాల్సినటువంటి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం చెప్పి ఆ తర సడలింపుల గురించి ఈసడించారు జగనన్న ఎస్ ఆర్థిక మాంద్యం వస్తుంది ప్రజలకు పనిచేసిన అవకాశాలు ఇవ్వాలి గ్రీన్ జోన్స్ సడన్ నిపులు ఇవ్వాలని చెప్పి ఆయన నొక్కి వక్కాడించాడు ఆ సమయంలో చాలామంది విమర్శించిన ఆ తర్వాత వాళ్ళు అదే చేశారు దాని అర్థం ఏంటి అంటే ఎవరైనా సరే ఒక దూరదృష్టితో కానీ లేక చక్కటి అవగాహనతో కానీ మాట్లాడితే ఆ రోజున అర్థం కాకపోవచ్చు ఆయన స్టడీ చేసినటువంటి అంశాలు వారికి తట్టకపోవచ్చు కానీ ఆ తర్వాత ప్రతి ఒక్కరు కూడా దాన్నే అంగీకరించి ఆమోదించి ప్రశ్నించారు దీని అర్థం ఏంటి అంటే యువకుడైనా సరే ఆయన అహనిస్తులు కష్టపడుతున్నాడు రావాల్సినటువంటి ఇన్పుట్స్ కూడా తీసుకుంటున్నాడు శాస్త్రజ్ఞులతో మాట్లాడుతున్నాడు నాయకులతో అతను సమావేశమవుతున్నాడు చివరికి కాసి వడబోసి రంగరించినటువంటి సారాంశాన్ని మనకంత చేస్తున్నాడు అది అర్థం చేసుకోవడానికి మనకు చాలా టైం పట్టవచ్చు ఒక డాక్టర్గా కానీ ఒక సామాజికవేత్తగా కానీ మేము చెప్తున్నాం ఆయన చెప్పిన ప్రతి మాటలో ఎంతో నిజం ఉంది ఆ నిజం మా యొక్క ఇన్పుట్స్ వల్ల వచ్చింది కొంతగా ఏ ముఖ్యమంత్రి కూడా అలా మాట్లాడటం ఆయనకి ఇచ్చినటువంటి సమాచారం ఆయనకి ఇచ్చినటువంటి అనేక ప్రణాళికలు ఈరోజు ఫలించాయి ఆంధ్రప్రదేశ్లో మిగతా రాష్ట్రాల కంటే చాలా తక్కువగా ఉన్నాయి ఈ తెలంగాణ రాష్ట్రం కంటూ కూడా కేసెస్ చాలా తక్కువగా ఉన్నాయి దాని అర్థం ఏంటి డెత్స్ చాలా తక్కువగా ఉన్నాయి దాని అర్థం ఏంటి అంటే మనం పటిష్టంగా అమలు చేసినటువంటి ప్రణాళికలు కానీ దూరదృష్టితో చేసినటువంటి రకరకాల చర్యలు కానీ రాష్ట్రానికి ఒక వరంగా పరిణమించాయి ఎల్లప్పుడు కూడా మన జగనన్నే ముఖ్యమంత్రిగా ఉండాలి ఎందుకు ఉండాలి అంటే అవినీతిని అంతం చేయాలన్నా సరే సంక్షేమ పథకాలు సుభిక్షంగా ప్రజలకు చేరాలన్నా లేక అభివృద్ధి పదం లోపల పారిశ్రామికతలు పరిగెత్తుకు రావాలన్నా సరే జగన్ ఇచ్చినటువంటి రాయితీలు నచ్చి అంతర్జాతీయ స్థాయిలో వారందరూ కూడా మెచ్చి మన రాష్ట్రానికి వచ్చినటువంటి ఆ పరిశ్రమ ద్వారా నిరుద్యోగ సమస్య నిర్మూలించాలని చెప్పి ఆయనకు మరిన్ని అవకాశాలు రావాలని తద్వారా దేశవ్యాప్తంగా ఆయన ప్రతిష్ట మరింత ఇనుమడింప చేయాలని చెప్పి ఆయన పట్ల విమర్శిస్తున్నటువంటి కుట్రదారులందరూ కూడా పోవాలని ప్రతిపక్షం అనేది ఆల్మోస్ట్ పతనావస్థలో ఉంది కాబట్టి ఇక ఎంతకాలం ఉంటుందో తెలియదు తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉన్నటువంటి ఆ ప్రతిపక్షం నశించిపోవాలని జగనన్న పట్ల చేసిన కుట్రలన్నీ కూడా పటాపంచలై ప్రజా హృదయాల లోపల ఆయన గొప్ప సుస్థిర స్థానాన్ని సాధించి తరతరాలుగా ఆయన పేరు నిలిచిపోయే విధంగా ఆయన పనిచేస్తూ అందులో మమ్మల్ని ఆ మహాయజ్ఞంలో మమ్మల్ని కూడా ఒక పాల్గొనే విధంగా మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ జై జగన్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్